సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి. అందుకే అమరావతి నగరం రైతులు ఇచ్చినటువంటి త్యాగం, వాళ్ళు చేసిన త్యాగంతో 2 లక్షల కోట్ల రూపాయలు సంపద, 2 లక్షల కోట్ల రూపాయలు సంపద మీరు ఆరతి కర్పూరంలా కరిగిచ్చేశారు. ఏమి చేయలే, నాశనం చేసేశారు. అమరావతి కాన్సెప్ట్ని చంపేశారు. ఇప్పుడేమైంది, అక్కడ ఉద్యోగాలు రావు. కడాన ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన ఎంత పిచ్చి ప్రవర్తన అంటే, ఈరోజు ఆరోగ్యశ్రీ, ఆయన ఆరోగ్యశ్రీ ఏమిచ్చాడు ఆర్డర్సు, నేరుగా హైదరాబాద్కు పోయి చేసుకోవచ్చు, బెంగళూరుకు పోయి చేసుకోవచ్చు, చెన్నైకి పోయి చేసుకోవచ్చు. మన డబ్బులు, మన పేషెంట్లు అక్కడికి వెళ్తారు. ఎందుకు, అమరావతిలో ఎవరు లేరు కదా, హాస్పిటల్లు లేవు కదా, కర్నూలులో కూడా లేవు కదా, తిరుపతిలో కూడా లేవు, విశాఖపట్నంలో లేవు. ఎక్కడికి పోవాలి వీళ్ళు, ఈ 3 నగరాలకు పోవాలి. అంటే మీరు 10 రోజులు 15 రోజులు ఆ సిటీకి పోయి మీరు మీ బంధువులు అక్కడుండి మీ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాల. మనం ఇక్కడ కూలి చేయాలి, కూలి డబ్బులు సంపాదించాలి. ఆ కూలి డబ్బులు వీళ్ళు ఇచ్చే డబ్బులు తీసిపి ఆ రాష్ట్రంలో ఖర్చు పెట్టి అక్కడ ఉపాధి, అక్కడ సంపద సృష్టించి వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆదాయం మనం పెంచాలి. ఏమనాలండి, రాజధాని వద్దన్నావు, ఎందుకు ఆ రాష్ట్ర రాజధానులకు నువ్వు పంపిస్తున్నావు? అక్కడ వస్తువులు ఉన్నాయని ఒప్పుకున్నావు కదా, అలాంటి వస్తువులు మనం కల్పించుకోవాలి కదా. ఈరోజు, రేపు, ఎల్లుండి కదా, అంటే శాశ్వతంగా మనం కూలి పనులు చేసి మన ఆరోగ్యం కోసం వాళ్ళకు ట్యాక్సులు కడతారా, మీరు అక్కడ ఉద్యోగాలు కల్పిస్తారా? ఇదే నా రాజనీతి, ఇదే నా ఆర్థిక వ్యవస్థ. సమాధానం చెప్పమనండి. మాకు రాజధాని ప్రాధాన్యత లేదు, అభివృద్ధి ప్రాధాన్యత లేదు. మేము నవరత్నాలు, నవరత్నాలు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు మీకు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి, ఉపాధి కల్పన బ్యాలెన్స్ చేసుకొని తీసుకెడితే అది సస్టైనబుల్ ఎకానమీ వస్తుంది. అలాంటి ఎకానమీ రానియకుండా పూర్తిగా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. నేను నా కోసం ఆలోచించడం లేదు, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కోసం కాదు మేము చేసింది హైదరాబాద్ అభివృద్ధి. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 8.5 కోట్ల ప్రజానీకం కోసం చేశాం. ఈరోజు మేము అమరావతి కన్సీవ్ చేసింది కానీ పోలవరం ప్రాజెక్ట్ని మీరు చూస్తే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం, పట్టసీమ పూర్తి చేశాం, నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకిచ్చి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకు తీసుకుపోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఈరోజు మీరు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ, ఇంకొక పక్కన ఊగ్ కానీ, ఇంకొక పక్కన అన్ని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, కాలువలన్నీ పూర్తి చేసి, పోతిరెడ్డిపాడు కూడా 40,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ తీసుకుపోవడానికి, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసి, మొత్తం ఇవన్నిటి వల్ల నీళ్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటే సముద్రంలో పోయే నీళ్లు కూడా మీరు రాయలసీమకి ఇవ్వలేకపోయారు, చెరువులు నింపలేకపోయారు. కడాన గండికోట, ఆ రోజు నేను చొరవ తీసుకొని 6.75 లక్షల రూపాయలు ఇచ్చి ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా 12 TMC నీళ్లు పెట్టడానికి అనుకూలంగా మొత్తం పూర్తి చేసాం, నీళ్లు పెట్టారు. వీళ్ళు వచ్చి 1 TMC పెట్టుకోలేకపోయారా మీరు? నీళ్ళని సముద్రం లేకపోయినాయి, ఎక్కడ నిద్రపోతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. పోలవరం అయితే 6 నెలల్లో ఒక్క ఇటుక, ఒక చిన్న పని చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకొక పక్క పెట్టుబడులన్నీ, ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ని మర్చిపోండి, ఆంధ్రప్రదేశ్ ఒక టెర్రరిస్ట్ స్టేట్గా తయారైంది, సౌత్లో ఆంధ్రప్రదేశ్ మరో బీహార్గా తయారైంది, ఏదైతే సింగపూర్ లాంటి కంట్రీ ఎంఓయూ చేసే సీడ్ క్యాపిటల్లో మీరు దాన్ని కావాలని పంపించారు, ఇది ఆత్మహత్య. మీలాంటి తప్పుడు విధానాల వల్ల ఇండస్ట్రీస్ ఎవరు రారు. మీరు పీపీఏలు పవర్ ప్రాజెక్టులు మీరు చేసి పెద్ద ఎత్తున ఒక ఇంటర్నేషనల్గా మన రిప్యుటేషన్ పోగొట్టారు. ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈరోజు దేశానికి కూడా ఎవరు వచ్చే పరిస్థితులు లేరని మాట్లాడే పరిస్థితికి వచ్చారు.